హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో ఏంటంటే, ఇది చిన్నత్తయ్య వాళ్ళ కూతురు అండి. తిను వచ్చేసి పెద్ద కూతురు అన్నమాట, వదినమ్మ అవుతుంది, రజిత. వాళ్ళ ఇంట్లో ఏంటంటే, ఉప్పలమ్మ తల్లిని వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. మాకు చెప్పారు కానీ మేము వెళ్ళలేదండి, పిల్లలకి ఎగ్జామ్స్ అనేసి. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే, అన్నయ్య వచ్చేసి వీడియో తీసి మరీ షేర్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. వీళ్ళు ఏంటంటే, ఫస్ట్ మీ అందరికి తెలుసో లేదో కానీ ఈ ఉప్పలమ్మ తల్లి చాలా మంచి దేవత అండి. ముందు ఏంటంటే, ముందు పూజ చేసి తర్వాత ఈ ఆటపోతును కట్ చేస్తారన్నమాట. ఫస్ట్ అయితే పూజ చేసి తర్వాత ఇలా ఏంటంటే, స్టోన్స్ చుట్టూ నాలుగు రాళ్ళు పెట్టి తనకి మంచిగా పసుపు బొట్లు మంచిగా నీట్గా పెట్టేసి, లోపల ఏంటంటే నాకు లోపల ఏంటో తెలియదు కానీ లోపల ఒక మట్టి కుండ లాంటిది పెట్టి లోపల పెట్టి మొక్కుతారన్నమాట. నాకు ఈ దేవత తెలుసు, అమ్మ వాళ్ళకు కూడా ఉంది. చాలా మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తుంది. చూసారు కదా వీళ్ళు ఏంటంటే అక్కడ చేసుకున్న ఈ ఉప్పలమ్మ తల్లి పండుగ నాకు వీడియో షేర్ చేశారు. అలాగే మీ అందరికీ ఇది చూపిస్తున్నాను. ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా మంచి దేవత అన్నమాట ఉప్పలమ్మ తల్లి. విలేజ్లో చాలా ఈ సమ్మర్లో చాలామంది ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు. అక్కడ వీళ్ళు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది ఈ దేవతది నాకు షేర్ చేశారు. వీడియో మొత్తం చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదండి, వీళ్ళు పూజ ముందు ఇలా చేస్తారన్నమాట. మేము వెళ్ళే వాళ్ళం, మిస్ అయిపోయాము, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి. అయినా కానీ ఈ వీడియో చూస్తుంటే నాకు రియల్గా చూస్తున్నట్లే అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. తర్వాత ఏంటంటే, అత్తయ్య కూతుర్లు అలాగే మా పిన్ని కూతురు అండి. అంటే అత్తయ్య వాళ్ళ అబ్బాయికి, చిన్న అత్తయ్య వాళ్ళ అబ్బాయికి ఏంటంటే అమ్మ వాళ్ళ చెల్లె కూతుర్ని ఇచ్చారు. అక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చుందిగా తనే. వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అన్నమాట, రజిత అలాగే యాకంత. మా చెల్లి పేరు వచ్చేసి కర్ణ. నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా సరదాగా కూర్చొని చెట్టు కింద ఇంటి ముందే అన్నమాట, ఇది చెట్టు కింద కూర్చొని పొయ్యి మీద చక్కగా ఈ భక్షాలు చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనుండుంటే నేను అక్కడ కూర్చొని వీళ్ళతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేసేదాన్ని, కాకపోతే మిస్ అయ్యాను ఎగ్జామ్స్ వల్ల పిల్లలకి. ఇదండి వీళ్ళు ఇలా చేసుకుంటారు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఉప్పలమ్మ తల్లి ఇదండి, వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా. వాయిస్ పెడదాం అనుకున్నా కానీ వాళ్ళు జోకులు వేసుకుంటూ సరదాగా మాట్లాడుకున్నారు, కాబట్టి నేనే వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ కూర్చుంది మా చిన్నత్తయ్య. చూసారుగా, మా చిన్నత్తయ్య పక్కన కూర్చుంది మా వర్ధ అండి. వీళ్ళు ఏంటంటే సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ విలేజ్లో చక్కగా ఈ పొయ్యిల కట్టెల మీద మనం ఏదైనా చేసుకున్నా చాలా బాగుంటుంది కదా. విలేజ్లో ఏంటంటే ఈ పొయ్యిల కట్టెల మీద ఏది చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా 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 ఇష్టం అండి, కట్టెల పొయ్యి మీద ఏది చేసినా నాకైతే చాలా ఇష్టము. నెక్స్ట్ వీళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా చేసుకున్నారు. ఈ వీడియో నాకు షేర్ చేశారు, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలా అందరూ ఒక దగ్గర కూర్చొని అందరూ కలుసుకొని ఇలా చేసుకుంటే, ఇదండి వీడియో మొత్తం చూడండి. వాళ్ళు అక్కడుండి కూడా ఈ వీడియో షేర్ చేశారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
ఇదండి చాలా మంది ఉన్నారు కదా, అందుకోసం ఎక్కువ చేస్తున్నారన్నమాట. చూసారు కదా ఇక్కడ కూర్చుంది మా చిన్న తోటి కోడలండి, తన నేమ్ వచ్చేసి శ్రావణి, తను అక్కడే ఉందన్నమాట. అందుకు వీళ్ళందరూ కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని ఇవన్నీ చేసుకుంటున్నారు మా చిన్న అత్తయ్య. తిను ఇదండి వీళ్ళు చేసిన ఈ పనులు, అలాగే దేవత పూజ విధానము. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి, తెలియకపోతే ఇది చూడండి చాలా మంచి దేవత అన్నమాట. నెక్స్ట్ వస్తే మళ్ళీ తెల్లారన్నమాట, ఇది చిన్నత్తయ్య వాళ్ళ ఊర్లో అండి. చిన్నత్తయ్య వాళ్ళ హోమ్ జస్ట్ కట్టారన్నమాట కొత్తగా. అక్కడ ఏంటంటే పాలు బొంగు వేయడం కోసం వీళ్ళిద్దరు వెళ్తున్నారు. అలాగే ఈ తినొచ్చేసి మా అత్తయ్య, మీకు అందరూ తెలిసే ఉంటుంది, వీళ్ళ వాళ్ళ చిన్న అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుండి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట మా చిన్నత్తళ్ళ ఇంటికి. జస్ట్ ఇక్కడ పాలు బొంగిచ్చేది, ఈ వీడియో కూడా షేర్ చేశారు. ఇదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఉప్పలమ్మ తల్లి దేవత, అలాగే వీళ్ళు చేసిన ఈ సరదా పనులు విలేజ్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్ మీకు కూడా ఇది షేర్ చేస్తున్నందుకు నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ అన్నయ్య మీరు ఈ వీడియో షేర్ చేసినందుకు. ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.